ఏపీలో వాగులో బోల్తా కొట్టిన బస్సు 9 మంది మృతి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జంగారెడ్డిగూడెం డిపో బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా 9 మంది చనిపోయారు, మరో 9 మంది గాయాలయ్యాయి. గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చనిపోయిన వారిలో మహిళలు చిన్నారులే ఎక్కువ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. వాగుపై ఉన్న వంతెనను ఢీకొట్టి వాగులో పడిపోయిందని స్థానికులు చెప్తున్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే కొందరు ప్రయాణికులు కిటికీల నుంచి బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులను పడవల సహాయంతో స్థానికులు ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే మా రెడ్ పెప్పర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.